అయిపోయింది అది ఇది అని చాలా మంది అంటా ఉన్నారు. ఒకటే డైలాగ్ చెప్తా ఉన్నా యాంటీ ఫ్యాన్స్ కి నెగిటివ్ కామెంట్లు చేసే వాళ్ళకి, సముద్రం ఎప్పటికీ ఎండిపోదు, చిరంజీవి క్రేజ్ కానీ ఎప్పటికీ తగ్గిపోదు అనమాట. సినిమా అయితే వేరే లెవెల్లో ఉందన్న, వాల్తేర్ వేరే, ఫస్ట్ ఆఫ్ అంతా కామెడీగా ఉండదు, ఓపెన్ గా చెప్తా ఉన్నాను. సెకండ్ అప్ అయితే రవితేజ ఎంటర్ అవుతుంది, రవితేజ ఎంటర్ అయిన తర్వాత ఇంకా వేరే లెవెల్ ఉంటుందన్న. సెంటిమెంట్ అయితే లాస్ట్ లో ప్రతి ఒక్కరు ఏడుస్తారు అన్న, సెంటిమెంట్ చూసి ఏడవనోడంటూ ఎవడో ఉండడో, ఫైట్స్ డాన్స్ అన్ని ఇరగొట్టేశాడు చిరంజీవి అన్నయ్య. ఇంకా ఒకటే చెప్తా ఉన్నా, చిరంజీవి అన్నయ్య స్టామినా తగ్గిపోదన్న, ఆయన ఎప్పుడు టాప్ లోనే ఉంటాడు. మాస్ సృష్టించిందే చిరంజీవి గారు, ఇండియాలో మాస్ అనే పదం తీసుకొచ్చిందే చిరంజీవి గారు. అటువంటి చిరంజీవి గారు మాస్ మళ్ళా దాన్ని బ్యాక్ అయినట్టు చూపించాడు అనమాట. డ్యాన్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయన్న, మెగా ఫ్యాన్స్ కానీ మెగా స్టార్స్ కానీ ఎవరు కొట్టినా కానీ బౌండరీసే కొడతారు, సింగిల్స్ డబుల్స్ కొట్టరు. ఇంకా కలెక్షన్ చూడండి, ఖచ్చితంగా 200 కోట్లు క్రాస్ చేస్తుంది ఈ సంక్రాంతి. చిరంజీవిదే అన్న వాచబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్యామిలీనే దృష్టిలో పెట్టుకొని తీశారన్న సంక్రాంతికి, ఇదే పెద్ద సూపర్ డూపర్ హిట్ అన్న. వాల్తేర్ వేరయ్యా, నువ్వు దంచయ్య, ఇంకా సాంగ్స్ అయితే వేరే లెవెల్ అన్న. డిఎస్పీకి దండం పెట్టచ్చు అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేజీఎఫ్ లో తందానే తందానే సాంగ్ ఎలా లేచిందో, దీంట్లో కానీ వాల్తేర్ వేరయ్యలో తందారే రో అనే సాంగ్ వస్తూ ఉంది. ఆ సాంగ్ అయితే ఏడిపే వస్తుంటుంది అన్న. రవితేజ చనిపోయేటప్పుడు అసలు నిజంగా విక్రమార్కుల్లో రవితేజ అన్నయ్య చనిపోయినప్పుడు ఎంత ఏడుపు వస్తుంది, అంతగా డబుల్ వస్తుంది అన్న. డైరెక్టర్ బాబీ గారు నీకు హ్యాట్స్ అప్ అన్న, ఇద్దరు హీరోలను పెట్టుకుని ఎంత మెయింటైన్ చేశారంటే అంత మెయింటైన్ చేశారు. మొత్తం క్లాస్ మాస్ అన్ని పూనకాలు లోడింగ్ అయిపోయినాయి లోపల, బయటకు వచ్చినాక డౌన్లోడ్. ఈ పూనకాలతోనే వెళ్ళిపోతున్నాము, పూనకాలతో సంక్రాంతి అన్న. ఈ 2023 పూనకాలతోనే సంక్రాంతి. వాల్తేరు ఈ పడ్డది సూపర్ డూపర్ హిట్ అన్న, ఇదే రాసి పెట్టుకో, ఇదే గుర్తు పెట్టుకో. మెగా స్టార్స్ ఎవరు కొట్టినా కానీ బౌండరీసే, సింగిల్స్ డబుల్స్ ఉండవన్నమాట. జై మెగాస్టార్ అన్న. శిఖరం ఎప్పుడు పైన ఉంటుంది, మనమే దాన్ని తలెత్తుకొని చూడాలి. శిఖరం ఎప్పుడు కింద పైన నుంచే కిందకి చూస్తుంటుంది, మెగాస్టార్ ఒక శిఖరం. ఆయన్ని చూడాలన్నా, ఆయనతో మాట్లాడాలన్నా మన స్టామినా సరిపోదు. ఎవడెవడ ఎన్నెన్నో అంటున్నాడు మెగాస్టార్ పని అయిపోయిందని, ఆయన పని అయిపోయే ప్రసక్తే ఉండదు. సినిమా చూడండి, డ్యాన్స్తో కుమ్మి పడేశాడు. ఒక ఇంద్రా ఠాగూర్ సినిమాలో ఎలా ఉందో బాడీ లాంగ్వేజ్, డ్యాన్స్ కానీ అన్నీ అలానే ఉన్నాయి. కామెడీ కానీ ఉంది, మాస్ ఈజ్ మాస్ అనమాట, మాస్ కే గాడ్ అనమాట. మొత్తం మాస్ ఎలివేషన్స్ చూపించాడన్న చిరంజీవి. ఇంకా ఒక 10 ఏళ్ళైనా కానీ ఆయన క్రేజ్ తగ్గదు. జై మెగాస్టార్, జై మెగా పవర్ స్టార్. ఈ పండుగల సందర్భంగా ఆ విషయం కూడా మనం ఎంతో పండుగ చేసుకో, ఆ పదాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఎస్ఎస్ మాజీ రాజమౌళి గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు అమెరికాలో ద టాప్ అంటే కళావేదిక, ప్రపంచ కళావేదిక మీద మనకి స్థానం దక్కింది. ఆస్కర్కి దగ్గరలో ఉందని చెప్పుకోవచ్చు. ఆస్కర్కి మ్యాక్సిమం ఎంట్రీ ఇచ్చినట్టే ఆస్కర్ కూడా సక్సెస్ అయితే మన తెలుగు ఇండస్ట్రీ ప్రపంచ స్థాయిలో తెలుగు అనే ప్రధానికి, మన తెలుగు నేల తల్లికి మనం అందరూ ఎన్నో చేసి పుణ్యం చేసుకున్న అవుతాము. ప్రతి ఒక్కరు కూడా హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు, చాలా సంక్రాంతి శుభాకాంక్షలు. మెగాస్టార్ మాత్రం మంచి పులిమిల్సర్ పెట్టాడని చెప్పవచ్చు. మన కార్య వడ అన్నీ కూడా అన్ని తిన మన అన్న తినుబండరాలు మొత్తం కూడా, మనం తినేటువంటి భుజించేటువంటి ప్రతి ఒక్కరు కూడా తినుబండరాలు మొత్తం కూడా మనకి మెగాస్టార్ పులిమిల్సి పెట్టాడని చెప్పుకోవచ్చు. మెగాస్టార్ ఫ్యాన్స్కి మాత్రం సూపర్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా గమనించండి, థ్యాంక్ యూ వీటిని మీరు పెట్టుకుంటారా. ప్రతి ఒక్కరు కూడా నో వాళ్ళగారి ఇందులో నో ఫీలింగ్స్, చాలా హ్యాపీగా ఉన్నాయి. రెండు బ్యాలెన్స్ చేశారు సినిమాలు, రెండు కూడా ఈక్వల్గానే ఉన్నాయి. బాలకృష్ణ గారు అయితే మెగాస్టార్ అయితే థ్యాంక్ యూ వీటిని పెట్టుకుంటారా. ప్రతి ఒక్కరు కూడా గమనించండి. అంటే చూశాను వాల్తేరు వీరయ్య, ఒక తమ్ముడి కోసం ఒక వీరయ్య పోరాటం అని చెప్పాలి. చిరంజీవి గారి గ్రేసు, రవితేజ గారి మాస్ యాక్షను, ఫుల్ పవర్ ప్యాక్డ్ అనమాట. బాబీ గారి డైరెక్షన్ అయితే వేరే లెవెలు. సో చిరు గారు వచ్చే ఇంట్రడక్షన్ సీన్స్ అయితే గూజ్ బంప్స్ అన్న. నిజంగా చిరు కామెడీ గ్యాంగ్ లీడరు, ఒక స్టాలిను, ఒక ఠాగూరు, అది ఎలా ఉంటాయో కామెడీ టైమింగ్ ప్లస్ ఎమోషను ప్లస్ ఫైట్స్ చాలా అంటే చాలా కొత్తగా ఉంటాయి. సో రవితేజ గారు చనిపోయే సీన్ ఉంటుంది ఒక 10 నిమిషాలు, థియేటర్లో అంతా సైలెంట్ అయిపోయింది. చాలా సెంటిమెంట్తో కూడిన సినిమా, గుండె బరువుతో బయటకు వస్తారనమాట సినిమా. సో చాలా అంటే చాలా బాగుంది. చిరంజీవి గారి స్టెప్స్ అయితే వేరే లెవెల్ అన్న. నిజంగా ఆ పూనకాల్ లోడింగ్ సాంగ్ కానీ, రవితేజ గారి కోసం ఈ సినిమా 2 సార్లు చూడొచ్చు, రవితేజ చిరంజీవి గారి కోసం. సో క్లైమాక్స్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో పండక్కి చాలా మంచి సినిమా ఇచ్చారు బాబీ గారు, చాలా చాలా బాగుంది. ఫైట్స్ రవితేజ గారి ఫైట్స్, ఇంటర్వెల్ ఫైట్ ఉంటుంది అన్న, అసలు టైటిల్ సాంగ్తో ఫైట్ వస్తుంటుంది, గూస్ బంప్సే నిజంగా. ఆ ఫైట్ కోసము, చిరు ఇంట్రడక్షన్ కోసము రవితేజ గారు చనిపోయే సీన్ ఒక 10 మినిట్స్ ఉంటుంది, దానికోసం అయితే సినిమా 2 టైమ్స్ చూడొచ్చు. సో మిగిలిన కామెడీ టైమింగ్ ఇష్టం, చిరంజీవి గారి కామెడీ టైమింగ్ లేదంటున్నారు కాబట్టి ఈ సినిమాలో కామెడీ చాలా చాలా బాగుంది. ఆయన ఉంటే కామెడియన్స్ కూడా అవసరం లేదు అంత. ఖచ్చితంగా లుంగి కట్టుకొని డ్యాన్స్ చేసుకొని అన్ని సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ వేరే లెవెల్ అన్న. చాలా శృతిహాసను సో అక్కడక్కడే కనపడింది, పెద్ద స్ట్రాంగ్ అంటే ఏం లేదు, తన రా ఏజెంట్గా వస్తుంది అక్కడక్కడ పాటలకి. సో డిఎస్పీ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చారు కానీ సాంగ్స్ అయితే ఏం లేదన్న. డ్యాన్స్ అయితే చాలా బాగుంది, సాంగ్స్ ఆ టైటిల్ సాంగ్ బాసు వేరీస్ ద పాట ఆ రెండే పాటలు బాగున్నాయి, మిగిలిందంతా ఏం బాగలేదు. సో చాలా అంటే చాలా బాగుంది. సో ఫ్యాన్స్ అయితే 2-3 సార్లు చూస్తారు,
కామన్ ఆడియన్స్ సంక్రాంతి ఫ్యామిలీ తో వెళ్ళే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఒకసారి చూస్తారు. నీలంగి కడత చూడు, నీలంగి కడత చూడు, నాలంగి కై చూడకుంటది చాత చూడు, జమ్మల కర జారి మిఠాయా, నన్ను మా తమ్ముడు దింపిడి చూడు, మా తమ్ముడు దింపిడి చూడు, నన్ను ఎవరు చూస్తలేరు, జమ్మల కర జారి మిఠాయా అనుకుంటా. చిరంజీవి అయితే అది ఉంది అబ్బాయి చిన్న సినిమాలో, నేను జడస్తా చూడు, నేను జడస్తా చూడు, ఇందులో నీ లింగి కడత చూడు, నీ లింగి కడత చూడు అనుకుంటా. ఫుల్ నవ్విచ్చిండు భయ్య, మామూలుగా లేదు. నువ్వు 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 సీతావైతే నేను రాముడినంట, నువ్వు రాధవైతే నేను కృష్ణుడంట, నువ్వు శ్రీదేవైతే నేను చిరంజీవి అంట. హలో మాస్టారు, ఒక్కసారి మీ పెస్ట్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి, ఒక్కొక్కడికి బాక్సులు బద్దలైపోతాయి. బాస్ వచ్చిండు, బాక్స్ బద్దలు కొట్టిండు, చాలా బాగుంది భయ్య. నా పేరు రికార్డులో ఉండడం కాదురా, నా పేరు పైన రికార్డులు ఉంటాయి. అట్లాంటి డైలాగ్స్ కానీ సాంగ్స్ కానీ ప్రతి ఒక్కటి బాగుంది. నాకైతే ఒక్క సీన్ అయితే బాగా నచ్చింది భయ్య, చిరంజీవి వెహికల్ ఇట్లా పోతుంటే రవితేజ వాల్ పోస్టర్ మీద బురద పడుతుంది, పోయినప్పుడు పోయేటప్పుడు బాగుపడుతుంది, బాగుపడాలని నవ్వుకుంటూ ఆడదానికి పోతాడు, బండి ఆడాపి వాళ్ళు అరే మీరు ఎక్కడనే ఉండరా నేను పోస్టర్ వస్తానని చెప్పేసి వెనకకు వస్తాడు. వెనకకు వచ్చేసి ఆ వాల్ పోస్టర్ బురద పడ్డ మీద పోస్టర్ మీద ఇట్లా చూస్తాడు. అదైతే సూపర్ ఉంది భయ్య. ఆ క్రియేట్ చేసిన ఆ డైరెక్టర్ మన రవితేజ గురించి కానీ మన చిరంజీవి గారి గురించి కానీ మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐ లవ్ యూ డైరెక్టర్, ఐ లవ్ యూ బాబీ. అస్ మసాలా మూవీ అండి. ఇట్ ఈస్ ఎ మిక్స్ ఆఫ్ కామెడీ, సెంటిమెంట్, ఎంటర్టైన్మెంట్, ఫైట్స్ అండ్ యాక్షన్. ఇది నాకు మిక్స్ ఆఫ్ ఖైదీ, స్టేట్ రౌడీ, ఎముడికి మొగుడు, గ్యాంగ్ లీడర్, శంకర్ దాదా ఎంబీబీఎస్, ముఠా మేస్త్రి, ఇవన్నీ కలిపితే ఎలాగుందో అలా ఉంది మూవీ. చిరంజీవి గారి డ్యాన్స్ ఫుల్ గ్రేస్, ఇంకా ఇంకా మంచి స్టెప్స్ పెట్టినా ఆయన బాగా చేయగలుగుతారు ఈ ఏజ్లో కూడా. కామెడీ టైమింగ్ చాలా చాలా బాగుంది, స్టోరీ బాగుంది, అంటే ఇట్ ఈస్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. ఫ్యాన్స్కే కాదు అందరికి నచ్చింది, ఫ్యాన్ మూమెంట్స్ అయితే చాలా ఉన్నాయి, ఫ్యాన్స్ కాకుండా అందరికీ కూడా బాగా నచ్చింది. హస్బెండ్ ఎలా జోక్ చేస్తున్నారు, అబ్బాయిని తీని దెబ్బ చేశారండి, సూపర్. దానికోసం మళ్ళీ పోవచ్చు. అదేది నీకేమో అందం ఎక్కువ, నాకేమో తొందర ఎక్కువ, అందులో అయితే డ్యాన్స్ చాలా బాగా చేశారు. ఇంకోటి నువ్వే సీత అయితే నేనే రాముడిని అయితే దాంట్లో అయితే చాలా గ్రేస్ఫుల్ డ్యాన్స్. పూనకాలు అయితే ఇంకా ఫుల్ పూనకాల లోడింగ్, బట్ నాకు కొంచెం శేఖర్ గారు కొంచెం చిరంజీవి గారిని తక్కువ అంచనా వేసి కొంచెం తక్కువ స్టెప్స్ పెట్టారనిపించింది. ఇంకా ఎన్ని స్టెప్స్ పెట్టినా ఆయన బాగా చేయగలుగుతారు. రవితేజ గారు బాగా చేశారండి, అంటే యాజ్ యూజువల్ ఈసీ, అంటే ఆయన ఓన్ స్టైల్, ఆయన ఓన్ మాస్ స్టైల్లో చేశారు, కానీ సెంటిమెంట్ ఉంది సినిమాలో, బాగుంది. బాగా ఇచ్చారు, సెకండ్ హాఫ్లో వస్తారు. 2025లో మోస్ట్లీ వాళ్ళ కాంబినేషన్ చూడాలని ఉంది మాకు, సో మాకోసం ఒక్కసారి వాళ్ళిద్దరు కలిసి మూవీ తీయాలనుకుంటున్నాం. మా రిక్వెస్ట్ అదే మా సైడ్ నుంచి. శృతి హాసన్ చాలా బాగా చేశారు. ఇది ఫ్యామిలీ బ్యాచులర్స్ ఇట్లా అని కాదు, ఎవరినైనా సరే అసలు ఒక మత్తులోకి పడేసింది మూవీ. అయితే చాలా అంటే చాలా చాలా బాగుంది మూవీ, చాలా బాగా నచ్చింది. డిఎస్పి మ్యూజిక్, చింతాత చితా చితా చింతాత, అద్దరు పోయింది అసలు. రవితేజ యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంది, చాలా సపోర్టివ్గా ఉన్నారు, చాలా మేనేజ్మెంట్ చాలా బాగుంది, డైలాగ్ కూడా చాలా అట్ ది టైం చాలా బాగా చేశారు, చాలా అంటే చాలా బాగుంది. అంటే మోస్ట్లీ రవితేజ గారు చిరంజీవికి పోటీ ఇస్తాడా లేదా అని అందరూ అనుకున్నారు కదా, గట్టి పోటీనే ఇచ్చాడు రవితేజ చిరంజీవికి అని చెప్పచ్చు ఈ మూవీ చూసిన తర్వాత. మూవీ అయితే చించి పడేసింది అసలు, బ్లాక్ అంటే బ్లాక్ బ్లాక్ బస్టర్ మూవీ. వాల్తేరు వీరయ్య ఫ్యామిలీ మూవీ.